రసాయనిక వ్యవసాయం వల్ల కలిగే నష్టాలు ఆరోగ్య సమస్యలపై ఐపోలవరం మండలం కేసనకురపాలెం తెల్లకుప్ప ఆర్బీకే సెంటర్ల వద్ద జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఏలియాజరు రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వలన ఆరోగ్యం కాపాడుకోవడమే కాకుండా పెట్టుబడులు తగ్గుతాయని ఆదాయం కూడా పెంచుకోవచ్చునని అన్నారు. ఐసీడీఎస్ సెల్ఫ్ వ్యవసాయ శాఖలతో కలిసి రైతు సాధికార సంస్థ పనిచేస్తుందని వ్యవసాయానికి కావలసిన ఇన్పుట్స్ బీఎండిఎస్ కిట్స్ అందుబాటులో ఉంచి రైతులకు శిక్షణలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పి కల్పన, విఏఏ జైబాబు, నాయుడు, శ్రీదేవి, దుర్గాప్రసాద్, లత, లీడ్ ఫార్మర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అదేవిధంగా జడ్బిఎన్ఎఫ్ ప్రస్తుతం ఏపీసీ అని పిలువబడుతుంది. ఏపీసీ ఆర్బీకే వద్ద ప్రకృతి వ్యవసాయ సంబంధించి అన్ని కషాయాలు అదేవిధంగా మరి అనేక మనకి పోషకాలు అనగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం, పంచగవ్య, మరి సప్తధాన్యాంకుర కషాయం, ఎగ్ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా రైతు భరోసా కేంద్రం దగ్గర తయారు చేయడం జరుగుతుంది. అందుకు ప్రభుత్వం కొన్ని ఆర్బీకేలను ఎంపిక చేసుకుని పల్వరైజర్స్, బ్లెండర్స్ సప్లై చేయడం జరిగింది. నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో మరి పెట్టుబడి లేకుండా పంటలు పండించాలనే ఉద్దేశంతో మనకి లభ్యమయ్యే వివిధ ఆకుల ద్వారా, నీటి ద్వారా మరి అనేక సూక్ష్మజీవులు భూములు అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తాయి. కాబట్టి ఇది ఆర్బీకే వేదికగా చేసుకుని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఈ కేడర్ ప్రతి సోమవారం కూడా మీరు ఆర్బీకేను సందర్శించి రైతులతో మరి సమావేశమై వీటి గురించి వివరించడం, అదేవిధంగా డిమాన్స్ట్రేట్ చేయడం, తయారు చేయడం జరుగుతుంది. ఇందుకు గాను రైతులు మరి వారు ఈ యొక్క కేంద్రానికి వచ్చి వారికి ఉన్న ఏమైతే ఇన్పుట్స్ ఉన్నాయనగా సింపుల్ ఇన్పుట్స్ అనగా మరి ఆవు పేడ, ఆవు మూత్రం సేకరించుకోవడం, చిన్న డ్రమ్ ఒకటి తయారు చేయించుకోవడం, ఆ డ్రమ్ము ద్వారా ఇవన్నీ కలుపుకొని వాడినట్టయితే ఈ సూక్ష్మజీవులు విపరీతంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మరికి ఒక గ్రామ్ సాయిల్ ఉన్నట్టయితే మరి 6.5 to 6 billion 10 to the power 6 సూక్ష్మజీవులు ఉండాలి. కానీ ప్రస్తుతం అయితే మరి లక్షల సంఖ్యల్లోకి వచ్చేసింది. దీని ద్వారా ఏంటంటే మనం ఎన్ని ఎరువులు వేసినా ఈ పంటలు మరి పోషకాలు తీసుకోకుండా తయారవుతాయి. దాని ద్వారా దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి ఏపీసీఎన్ఎఫ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోన్ కాకుండా ఉంచడానికి ఇది ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం కేడరు మరి ప్రతి సోమవారం తిరుగుతారు. అదేవిధంగా విఏఏలు, విహెచ్ఏలు, విఎస్ఏలు, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఏడిఎస్, వెటనరీ ఫార్మర్స్, అదేవిధంగా మరి విఓఎస్ అనగా మనకి ఉన్న డ్వాక్రా సంఘాల ద్వారా, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ద్వారా, అదేవిధంగా మనకి ఐసీడిఎస్ ద్వారా కూడా కన్వర్జెన్స్ తోటి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా సహజీవనం చేసే స్థితి మళ్ళీ రావాలి. ఎందుకంటే సహజ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి రైతులందరూ మరి ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే తోటలు ఉన్నా అక్కడ పిఎండిఎస్ అనకదళ బీజాలు భూమిని మరి పెళ్లగించి సారవంతం చేస్తా అలా 2-3 సార్లు సీజన్లు వేసుకోవాలని మరి కోరుతున్నాం. అదే కల్పన, మా చిత్తూరు జిల్లా. నేను ఇక్కడ మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఐబీఎస్ఆర్పిగా పనిచేస్తున్నానండి. అయితే ఇప్పుడు మన ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చేసి రైతులంటేనే మనకు ఎక్కువగా పేదవాళ్ళము. మహిళా సంఘాల ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు కూడా ఎక్కువ 90% వరకు కూడా రైతులు, చిన్న సన్నకారు రైతులే. కాబట్టి మనం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకి అంటే బాగా గొప్పగా ఉన్నటువంటి రైతులు, పెద్ద రైతులు వాళ్ళందరూ పేపర్ల క్లిప్పింగ్ వల్ల, యూట్యూబ్ల ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి వాళ్ళు అవగాహన తెచ్చుకొని కూడా స్వయంగా కూడా వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసుకోగలుగుతారండి. కాబట్టి ఇప్పుడు మన ఈ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళా సంఘాల్లోనే మనకు 90% ఉన్నారు. కాబట్టి మనం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మహిళా సంఘాల ద్వారా మన సెర్ప్ ప్రాజెక్టు సహకారంతో మన ఈ మండల సమాఖ్యలు, గ్రామైక్య సంఘాలు, మహిళా సంఘాల సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి వివో లీడర్స్, తర్వాత మన వివోఏల సహాయంతో కూడా ప్రతి సంఘంలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయం అజెండా అనేది ఒకటి పెట్టి అక్కడ వాళ్ళ కుటుంబాలకు సరిపడ్డ కూరగాయలు ఏ విధంగా పండించుకోవాలి, అంటే బయట ఉన్నటువంటి కెమికల్ వేసిన కూరగాయలు ఇలాంటివన్నీ వాడడం వల్ల ఆరోగ్యాలన్నీ ఏ విధంగా దెబ్బతింటున్నాయి, ఎక్కువ శాతంగా మన పేదల్లోనే ఎక్కువ, నిరుపేదల్లోనే ఎక్కువగా రకరకాల
విత్తనాలు కొనుగోలు చేసుకొని మన ఈ ఘన ద్రవ జీవామృతాలు వాడుకుంటూ మన ఈ చిన్న చిన్న కషాయాలు ఇలాంటివి వాడుకుంటూ మనం ఎటువంటి పురుగుమందులు వాడకుండా రసాయనిక ఎరువులు వాడకుండా మన ఇంటి దగ్గరే మన ఇంటికి సరిపడ కూరగాయలన్నీ ఏ విధంగా పండించుకోవాలి అలాగే కనీసం మన ఇంటికి సరిపడ విషయాలన్నీ కూడా ఈ మహిళా సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మా ఈ గ్రామంలో కూడా అన్ని గ్రామాల్లోనూ కూడాను మహిళా సంఘాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం అనేది విస్తృతంగా ఈ ప్రచారం అనేది జరుగుతుందండి।